ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒక మాట అంటారు, మనకు కోపం తెప్పిస్తారు. ఇంకెవరో వస్తారు, ఒక మాట అంటారు, మనకు బాధ కలుగుతుంది. ఇంకెవరో వస్తారు, ఇంకేదో చేస్తారు, మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, చికాకు వస్తుంది, బాధ కలుగుతుంది, కోపం పెరుగుతుంది, భయం వేస్తుంది. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయకపోతే మన జీవితం చాలా చిందరవందరగా ఉంటుందండి. ఒక్కసారికి చదిలేస్తే తనను తాను అది కంట్రోల్ చేసుకోలేదు. ఎవడన్నా వచ్చి ఆపితే తప్ప మన ఇమోషన్స్ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎవరో వచ్చి ఒక మాట అంటారు, రే నువ్వు చేయలేవరా, నీ వల్ల కాదు. అది కీ అండి. ఇక మన మైండ్ ఆలోచించడం మొదలుపెడుతుంది. 1947 స్వాతంత్రం వచ్చింది, మనం ఫ్రీ అయ్యాం. ఎక్కడ ఫ్రీ అయ్యామండి? ఇమోషనల్గా, రాజ్యాంగపరంగా ఫ్రీ అయి ఉండొచ్చు, ఇమోషనల్గా మనం ఫ్రీగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే ఇమోషనల్ ఫ్రీడమ్. మన ఇమోషన్స్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోతే, మేనేజ్ చేసుకోలేకపోతే సమస్యలకి సొల్యూషన్స్ ఎదుక్కోగలమా? మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయా? అసలు ఇది పాసిబులా? హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్, ఐమ్ అ లైఫ్ కోచ్. మనలో చాలామంది ఈ బొమ్మలాగా తయారవుతున్నామండి. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఈ బొమ్మ ఏం చేస్తుంది? దీనికి కీ ఇచ్చి వదిలేస్తే, కీ ఇచ్చి వదిలేస్తే కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది, ఎంతో అన్కంట్రోలబుల్గా ప్రవర్తిస్తుంది. ఒక్కసారి కీ ఇచ్చి వదిలేస్తే తనను తాను అది కంట్రోల్ చేసుకోలేదు. ఎవడన్నా వచ్చి ఆపితే తప్ప మనలో చాలామంది మన ఇమోషన్స్ పరిస్థితి కూడా అంతే ఉందండి. అవునా కదా? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక మాట అంటారు, మీరేదో ఎంతో ఉత్సాహంగా చాలా మోటివేట్ అయ్యి ఒక పని చేద్దాం, ఒక కొత్త పని మొదలు పెడదాం అనుకుంటారు. ఎవరో వచ్చి ఒక మాట అంటారు, రే నువ్వు చేయలేవరా, నీ వల్ల కాదు. అది కీ అండి. ఇక మన మైండ్ ఆలోచించడం మొదలుపెడుతుంది. అంతే అంటావా, వాళ్ళు అన్నారు మనం చేయలేమంటావా, కరెక్టే, లాస్ట్ టైం కూడా చేయలేకపోయా, అంతకుముందు కూడా ఫెయిల్ అయ్యా. యు గెటింగ్ మై పాయింట్? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట రోజు మొత్తం మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా మన మైండ్కి కీ ఇచ్చి వదిలేస్తున్నారు. అది మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, లేదా మనుషుల రూపంలో కాకపోతే పరిస్థితుల రూపంలో కావచ్చు, ట్రాఫిక్ జామ్ రూపంలో కావచ్చు, ఎన్నో రకంగా మన మైండ్కి కీ ఇచ్చి వదిలేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ బొమ్మ ఇలా కొట్టుకుంటుంటే మహా అయితే వింటానికి ఇరిటేటింగ్గా ఉంటుంది, వచ్చి నష్టం ఏం లేదు, కావాలంటే తీసి అవతల పారేస్తాం. కానీ మన మైండ్ కూడా ఇలానే ఉంటే, మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయా? మనం ప్రాపర్ టైంకి ప్రాపర్ డిసిజన్స్ తీసుకోగలుగుతామా? మన ఇమోషన్స్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేయలేకపోతే, మేనేజ్ చేసుకోలేకపోతే సమస్యలకి సొల్యూషన్స్ ఎత్తుక్కోగలమా? ఒకసారి ఆలోచించండి. ఆబ్వియస్గా ఎత్తుక్కోలేము, కరెక్ట్ డిసిజన్స్ తీసుకోలేము. మరి మన మైండ్ ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు? ఈ వీడియోలో తెలుసుకుందాం. బొమ్మ మన మైండ్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ ఇలా అన్కంట్రోలబుల్గా ఉంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? నెంబర్ వన్. నెంబర్ టూ, ఎందుకు కంట్రోల్ చేయాలి అనేవి ఈ రెండు ప్రశ్నలు. ఎందుకు కంట్రోల్ చేయాలి అంటే ఆన్సర్ చాలా సింపుల్ అండి. మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేయకపోతే మన జీవితం చాలా చిందరవందరగా ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి, రోజు మొత్తం మీద 90% టైము, 90-95% ఆఫ్ ద టైమ్స్ రోజు మొత్తం మీద మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉంటున్నాయా, ఉండట్లేదా? ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా దాన్ని ట్రిగర్ చేయట్లేదా? ఎవరో ఒకళ్ళు దాన్ని ఏమంటారు, తోలుబొమ్మలాట ఉంది కదా, తోలుబొమ్మలాటలో ఆ బొమ్మకి తాళ్ళు కట్టుంటాయి, వాళ్ళు దాన్ని ఎలా కదిపితే ఆ బొమ్మ అలా ఆడుతుంది. మన మైండ్ కూడా అంతే తయారైంది కదా. ఆ దారాలేమో నలుగురి చేతుల్లోకి ఇచ్చేసాం మనం. టీవీ కనుక రిమోట్ ఒక్కొక్క బటన్ నొక్కితే ఒక్కొక్క ఛానల్ ఎలా చేంజ్ అవుతుందో, మన ఇమోషన్స్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బటన్ నొక్కి చేంజ్ చేసేస్తున్నారండి. ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒక మాట అంటారు, మనకు కోపం తెప్పిస్తారు. ఇంకెవరో వస్తారు, ఒక మాట అంటారు, మనకు బాధ కలుగుతుంది. ఇంకెవరో వస్తారు, ఇంకేదో చేస్తారు, మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, చికాకు వస్తుంది, బాధ కలుగుతుంది, కోపం పెరుగుతుంది, భయం వేస్తుంది.
1947 స్వాతంత్రం వచ్చింది, మనం ఫ్రీ అయ్యాం. ఎక్కడ ఫ్రీ అయ్యామండి? ఇమోషనల్గా, రాజ్యాంగపరంగా ఫ్రీ అయ్యి ఉండొచ్చు, ఇమోషనల్గా మనం ఫ్రీగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి, ఇమోషనల్ ఫ్రీడమ్ మనకుందా? ఇమోషనల్ ఫ్రీడమ్ అంటే అర్థం ఏంటి? ఎవరు ఏదన్నా సరే మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉంటే ఇమోషనల్ ఫ్రీడమ్. ఇమోషనల్ ఫ్రీడమ్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక లైన్లో చెప్పాలంటే ఇమోషనల్ ఫ్రీడమ్ అన్నా, ఇమోషనల్ మెచ్యూరిటీ అన్నా అర్థం ఏంటయ్యా అంటే, మీరు మీ కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఇవాళ ఏ బట్టలు వేసుకోవాలి అని చెప్పి చూస్తే, మీకు అక్కడ ఒక 10 బట్టలు ఉంటే, నేను ఇవాళ ఈ బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటా లేదా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటా అని ఎంత ఈజీగా అయితే పికప్ చేసుకోగలుగుతారో, అంతే ఈజీగా మీకు లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఎదురైతే, మీకు ఒక 10 ఆప్షన్స్ ఉంటే, 10 ఇమోషనల్ ఆప్షన్స్ ఉంటే, భయం, బాధ, ఎక్సైట్మెంట్, కోపం, ఇలా 10 ఉంటే, ఈ సిచ్యువేషన్కి నేను ఈ ఇమోషన్ సెలెక్ట్ చేసుకుంటాను అని చూజ్ చేసుకోగలగటం, దాన్నే ఇమోషనల్ ఫ్రీడమ్ అంటారు, ఇమోషనల్ మెచ్యూరిటీ అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, మనలో ఎంతమంది చేయగలుగుతున్నాం? ఇది చెప్పిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, ప్రాబబ్లీ అసలు ఇది పాసిబులా, అంటే దీన్ని ఆపేయటం పాసిబులా? డెఫినెట్గా పాసిబుల్ అండి. ఎప్పుడు పాసిబుల్ అంటే, ఈ కీ మన చేతుల్లో ఉండాలి. సొల్యూషన్ నేను ఒక పదంలో చెప్తున్నాను, ఈ కీ మన చేతుల్లో ఉండాలి. మరి కశ్యప్, ఈ కీ మన చేతుల్లో పెట్టుకోవటం అంటే అవతల వాళ్ళని, ప్రతొక్కళ్ళని, సిచ్యువేషన్స్ని, మనుషుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని కంట్రోల్ చేయటమా? కాదండి, కంట్రోల్ చేయటం కాదు, అది కుదరదు, అది చేయలేం. అప్పుడు ఇంకా ఇమోషనల్గా డిస్టర్బ్గా తయారవుతాం, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతాం అవతల వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి అనుకుంటే. దీనికి అర్థం ఏంటంటే, కీ మన చేతుల్లో పెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, బయట పరిస్థితి ఎట్టున్నా సరే, బయట మనుషులు ఎట్లున్నా సరే, మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేసుకొని మన రెస్పాన్స్ని మనం చూజ్ చేసుకోవటం, అది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇమోషనల్గా హెల్దీగా ఉంటారు, వాళ్ళు త్వరగా డిస్టర్బ్ అవ్వరు, వాళ్ళు టోటల్గా డిస్టర్బ్ అవ్వరు అని నేను చెప్పనండి. ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటంటే అర్థం ఎప్పుడూ డిస్టర్బ్ కాకుండా ఉండటం కాదు, ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉండటం అంటే ఎప్పుడూ పడిపోకుండా ఉండటం కాదు, కానీ ఆ ఇంటర్వెల్ని తగ్గించుకోవటం, ఆ గ్యాప్ని తగ్గించుకోవటం, పడితే లేవటం, అది ఇమోషనల్ మెచ్యూరిటీ, అది ఇమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండటం. ఇది జరగాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటయ్యా, స్టెప్ నెంబర్ 1 ఏంటయ్యా అంటే అవేర్నెస్ అండి. అవేర్నెస్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అర్థం ఏంటంటే, మనం ఇమోషనల్గా స్ట్రాంగ్గా అవుతూ ఎదుగుతున్నామా, ఇమోషనల్గా వీక్ అవుతూ వెళ్తున్నామా, మన అడుగులు ఎట్టేస్తున్నాం, ఫస్ట్ అది అవేర్నెస్ ఉండాలండి. నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ డే బై డే వీక్గా తయారవుతున్నారు తప్ప స్ట్రాంగ్గా తయారవట్లా. 10% ఆఫ్ ద పీపుల్ ఎస్ వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే, మనం ఎక్కడ, దేనివల్ల, ఏ కారణం వల్ల ఇమోషనల్గా వీక్ అవుతున్నాం, ఏ కారణం వల్ల ఇలా తయారవుతున్నాం అనేది మనకి ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, అవేర్నెస్ ఉన్న తర్వాత ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. ఇంట్రోస్పెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఇవాల్యుయేట్ చేసుకోవటం. ఓకే, నేను ఈ కారణం వల్ల ఇక్కడ ఫస్ట్ మనం అవేర్నెస్ వచ్చింది, ఎస్ నేను పడిపోతున్నాను, నేను వీక్ అవుతున్నాను. ఈ నెక్స్ట్ ఏంటి, ఇంట్రోస్పెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ కారణాల వల్ల నేను పడిపోతున్నా. థర్డ్ ఏంటయ్యా అంటే, ఇంట్రోస్పెక్షన్ తర్వాత థర్డ్ స్టెప్ ఏంటయ్యా అంటే రియలైజేషన్ అండ్ టేకింగ్ యాక్షన్ అండి. అదేంటయ్యా అంటే, సో మనకి ఇప్పుడు రీజన్స్ తెలుసు కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఏ స్టెప్స్ తీసుకోవాలి, నేను ఇమోషనల్గా వీక్గా ఉండకుండా ఉండాలంటే నేను ఏ స్టెప్స్ తీసుకోవాలి, లేదా ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏ స్టెప్ తీసుకోవాలి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ కీ మన చేతుల్లో మన కంట్రోల్లో ఉండాలంటే నేను తీసుకోవలసిన 5 స్టెప్స్ ఏంటి, ఈ ఆన్సర్ మీరు చేయగలిగితే, మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కళ్ళం ఇమోషనల్లీ మెచ్యూర్గా, ఇమోషనల్లీ స్ట్రాంగ్గా తయారవుతాం. గుర్తుపెట్టుకోండి, మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చెయ్యకపోతే మన ఇమోషన్సే మనల్ని డ్యామేజ్ చేస్తాయి.
స్టార్ట్ మేనేజింగ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ.